हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज ओक मंची हेल्थी स्नैक्स चूपिस्तानु। ई पीनट बर्फील चेसुकोनेदी चाला ईजी। अंतक मुंदु मा चैनल इंका सब्सक्राइब चेयलेदंटे सब्सक्राइब चेसुकोंडी, पक्कन उंडे बेल आइकॉन नी क्लिक चेसुकोंडी। चूडंडी एला ईजीगा वच्चेस्तुंदि। सो ई रेसिपी एला चेसुकोवालनी मीकु चूपिस्तानु। जस्ट ఒక కప్ బెల్లం మరి ఒక కప్ పీనట్స్ ని ఇలా బాగా రోస్ట్ చేసుకొని పైనంతా పొట్టు ఇలా తీసేసి బ్రేక్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక పాన్ లో బెల్లం వేసుకొని అదే కప్ లో 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసేస్తాం। ఈ బెల్లం కరిగే లోపు మనం ఒక ప్లేట్ కి మరి స్పూన్ కి ఘీ అప్లై చేసి ఇలా రెడీగా పెట్టుకోవాలి। చూడండి, బెల్లం కరిగిన తర్వాత దీని వడగట్టేస్తాం। ఇలా ఒకసారి వడగట్టేయండి। ఎలాంటే దీంట్లో మన్ను సెత్త అలా ఉంటుంది కదా, అందుకని ఇప్పుడు అదే పాన్ ని మరొకసారి వాష్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోయండి। ఇప్పుడు ఆ ఫిల్టర్ చేసిండే పాగుని దీంట్లో వేసేసుకుంటాం। ఇప్పుడు ఈ పాగుని 5 టు 10 నిమిషస్ అలా బాగా స్లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే మనకి బర్ఫీల్ కావాల్సిన కన్సిస్టెన్సీ లో వచ్చేస్తుంది। 5 నిమిషస్ అయిన తర్వాత ఎవరీ 1 మినిట్ కి చెక్ చేస్తూ ఉండండి। చూడండి, ఇలా వాటర్ లేస్ చెక్ చేస్తే ఇలా స్ట్రెచ్ అవుతే ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ కాదు। సో ఇది మరి ఇంకొంచెం 1 ఆర్ 2 మినిట్స్ కి కుక్ చేసుకుంటాం। ఇలా చెక్ చేసేటప్పుడు పాగుని కూడా కలుపుతూ ఉండండి, లేదంటే మాడిపోతుంది। లేదంటే ఒక నిమిషం స్టవ్ ఆఫ్ చేసుకొని చెక్ చేసుకోండి। ఇప్పుడు మీరు ఇలా బ్రేక్ చేస్తే బాగా బ్రేక్ అవ్వాలి, అప్పుడు పాగు రెడీ అయిందని అర్థం। ఇప్పుడు ఫైనల్ గా స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకొని పీనట్స్ ని యాడ్ చేసుకొనేస్తాం। యాడ్ చేసింది ఇలా బాగా మిక్స్ చేసుకోనేయండి। ఇలా ప్లేట్ కి ట్రాన్స్ఫర్ చేస్తానే మీరు బాగా స్ప్రెడ్ చేసుకోనేయాలి। స్పూన్ కి కూడా మీరు నెయ్యి రాసుకుంటే మనం ఇలా ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు। సో నైఫ్ కూడా ఘీ రాసుకొని రెడీగా పెట్టుకోనేయండి। ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నప్పుడే లైట్ గా సెట్ అయిపోతుంది। మీరు ఈ స్నాక్స్ ని ట్రై చేసి చూడండి, ఒక్క రోజులోనే ఖాళీ అయిపోతుంది। ఇవి పిల్లలకి ఇస్తే చాలా మంచిది। ఇయాలంటే బెల్లంలో చాలా ఐరన్ కంటెంట్స్ ఉన్నాయి, సో అందుకని మనం బయట స్నాక్స్ తీసే బదులు ఇలా ఇంట్లోనే హెల్తీ స్నాక్స్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి సర్వ్ చేయండి। ఇప్పుడు ఇది లైట్ గా స్లోగా ఇలా మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోండి। నేను డైమండ్ షేప్ లో కట్ చేసుకుంటాను। ఇప్పుడు ఇది 1 అవర్ అలాగే ఇస్పటేయండి కంప్లీట్ గా కూల్ అవని। ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేసి మాకు కామెంట్ లో చెప్పండి। ఇప్పుడు 1 అవర్ అయిన తర్వాత ప్లేట్ ని లైట్ గా బ్యాక్ సైడ్ కి బెండ్ చేసుకోండి। ఇలా బెండ్ చేసుకొని ఇంకొక ప్లేట్ కి ఇలా వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది। మరి బ్రేక్ చేసేది కూడా చాలా ఈజీనే। సో అంతే ఫ్రెండ్స్, ఈ హెల్తీ రెసిపీ అప్పుడప్పుడు ఇంట్లో చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ కి సర్వ్ చేయండి। ఇంకొక మంచి రెసిపీతో ఇంకొక మంచి వీడియోలో మిమ్మల్ని చూస్తాను। అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై।